సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్లోని నర్సరీ మొక్కల పెంపకాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేష్ కుమార్ జోషి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, ఏపీపీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, ఏపీపీసీసీఎఫ్ శోభ, లోకేష్ బైస్వాల్, మెదక్ కన్జర్వేటర్ ఐఏఎస్ఎఫ్ శ్రవణన్, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, జిల్లా అటవీ శాఖాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మొదట ములుగు ఫారెస్ట్లోని నర్సరీలో మొక్కల పంపకాన్ని పరిశీలించారు. ఫారెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ అటవీకరణ, సీఏ ఫోటో ప్రజెంటేషన్ను, గ్యాలరీని అటవీ శాఖ అధికారులు వివరించారు. ఆ తర్వాత ప్రతిపాదిత ప్రాంతాల్లో అటవీయేతర భూముల్లో చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీకరణ, భూముల ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ మేరకు ములుగు నర్సరీ నుంచి నర్సంపల్లికి 40 హెక్టార్ల అటవీ ప్రాంతం, ఆ తర్వాత దామరకుంట గ్రామంలో 40 హెక్టార్లో ఉన్న అటవీ ప్రాంతం, అనంతరం గౌరారం నెంటూరులో రెవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించారు. ఆ తర్వాత గజ్వెల్ పట్టణ శివారులో కల్పకవనం అటవీ పార్కును సందర్శించారు. అనంతరం అతి పురాతనమైన మల్కబావిని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్లు మాట్లాడారు. స్పెషల్ సిఎస్ గారు, పిసిసిఎఫ్ గారు, అడిషనల్ పిసిసిఎఫ్ గారుతో పాటు వచ్చాము. ఇంతకుముందు ఏం జరుగుతుంది అంటే, ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత కూడా కంపల్సరీ అఫారెస్టేషన్ పని మొదలు అవ్వట్లేదు. ఇప్పుడు సీఎం గారు చెప్పినట్టు పూర్తి ప్రాజెక్ట్తో పాటు కంపల్సరీ అఫారెస్టేషన్ కూడా అన్ని రకాల్లో గివెన్ టార్గెట్ కంటే ఎక్కువగా పూర్తి చేయాలంటే ఉద్దేశంతో ముందుగా వెళ్తున్నాము. మన అటవీ శాఖ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు, చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్తారు సార్, ప్రత్యేక ఆదేశాల మేరకు 2 నెలల ముందు కూడా వారు వీడియో కాన్ ద్వారా మాకు ఆదేశం జరిగింది. దాంతో ఇక్కడ ఫారెస్ట్ రంగంతో సహా మొత్తాన్ని మొత్తం మనం ఇక్కడ కంపల్సరీ అఫారెస్టేషన్ చేసుకోవడం జరుగుతుంది. దాంతో సహా బృందం మొత్తం మనకి ప్రత్యేక ఉప కార్యదర్శి మరియు ముఖ్య కార్యదర్శి వారికి వచ్చారు కాబట్టి మన దగ్గర ఉన్న అర్బన్ పార్కు మరియు ఇక్కడ వేరే రకమైన వర్క్స్ కూడా చూపించుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఈసారి జూన్ జూలై కల్లా ప్రత్యేక ఆదేశం మేరకు మనకి ప్రతి ఊర్లో ఒక నర్సరీ, మరి మన కంపల్సరీ అఫారెస్టేషన్, ఆఖరి అంశం పోయినసారి నాటిన ప్రతి మొక్క కూడా బతికేటట్టు పూర్తిగా పునాది పెట్టుకుందాము. తప్పకుండా సఫలమవుతాను మాకు పూర్తి నమ్మకం.